ఉల్టాచోర్ కొత్తాలుంకె డాంటే అంటే దొంగే దొంగ దొంగ అరవడం ఎట్లా ఉంటుందో ఇవాళ ఈనాడు జ్యోతి హైలైట్ చేసింది అట్లాగే ఉంటుంది సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఒక ఆదేశాలను ఇక్కడ ప్రధానంగా టచ్ చేసింది ప్రామాణిక నిబంధనల ప్రకారమే క్రిమినల్ కేసుల వివరాలను పోలీసులు మీడియా సమావేశాలు వెల్లడించాల్సి ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది దర్యాప్తు పూర్తి కాకముందు వెల్లడించే అసమగ్ర విషయాలు మీడియా విచారణకు అవకాశం కల్పిస్తాయని ఇది న్యాయ ప్రక్రియను దారి అవకాశం ఉందని న్యాయమూర్తులు పనితీరుపైన ప్రభావం చూపుతోందని తెలిపింది నిందితులు బాధితులు సాక్షుల హక్కులకు భంగం కలిగించే ప్రమాదం ఉందని హెచ్చరించింది అందువల్ల క్రిమినల్ కేసుల వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించే సమయంలో పాటించాల్సిన ప్రామాణిక నిబంధనలపై సమగ్ర మార్గదర్శకాలను మూడు నెలల్లోకి రూపొందించాలని కేంద్ర హోంశాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది దీని రూపకల్పనపై అన్ని రాష్ట్రాలు డీజీపీలు నెల రోజుల్లో సూచనలు చేయాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది హోంశాఖ మార్గదర్శకాలు రెండు వేల పదిలో వెలువడ్డాయని అప్పటికీ ఇప్పటికీ పత్రికలు ఎలక్ట్రానిక్ సామాజిక మాధ్యమాల్లో నేరవార్తల కవరేజ్ ఎంతో మార్పు వచ్చిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ పిఎస్ నరసింహ జస్టిస్ మనోజ్ మిశ్రాలుతో కూడిన దాని మాత్రం తెలిపింది ఇక్కడ పక్షపాతంతో చేస్తున్నారు అన్నది కరెక్ట్ అప్పుడు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు కాదు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి అక్రమంగా ఆస్తులు సంపాదించాడు అన్నటువంటిది అభియోగం కానీ సిబిఐకి సంబంధించి లీకులు ఇచ్చారు డైరెక్ట్గా ప్రెస్ మీట్లు పెట్టాల లీకులు ఇచ్చిన వార్తలతో పదిహేనేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్లో సినిమా చూపెడతానే ఉన్నారు వివేకానందరెడ్డి మర్డర్ కేసులో వీళ్ళే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకొచ్చేశారు దర్యాప్తుకు సంబంధించి ఆ రోజున దర్యాప్తు అధికారైనటువంటి వాళ్ళు ఏమో ఏదో జరిగిందని చెప్తే ఆ తర్వాత దర్యాప్తు అధికారి ఏమీ లేదని చెప్తే ఫైనల్గా వచ్చేటప్పటికి వీళ్ళు ఇష్టం వచ్చినట్టే అల్లేసుకున్నారు ఇప్పుడు బాబుగారి కేసులో ఏమీ జరగలేదని వీళ్ళే రాసేస్తున్నారు వివేకానందరెడ్డి కేసులో జరిగింది రాజ అతని పేరేంటి జగన్ కేసుల్లో జరిగింది ఇప్పుడు మాత్రం ఏమీ జరగలేదు ఇట్లాగ జడ్జిమెంట్ పేపర్లు ఇవ్వడం అన్నటువంటి దాని మీద కూడా సుప్రీంకోర్టు చేస్తే పనికి వస్తుంది కానీ ప్రెస్ మీట్లు పెట్టద్దంటే ఏమో లీకులు ఇస్తారు జగన్ కేసులో ఏ ప్రెస్ మీట్ పెట్టలేదు సిబిఐ అన్నీ లీకులే ఇచ్చింది ఇప్పుడు సిఐడి అన్నీ బయటకే చెప్తుంది అదే తేడా